మంచిది కాదు. ఈరోజు మనం రెండు వాక్య భాగాలను ధ్యానించబోతున్నాం. ఆదికాండం 2:18-24 నిర్గమకాండము 13:13-23 మంచిది కాదు. మరి ఏది మంచిది కాదు? ఎందుకు మంచిది కాదు? ఎలా మంచిది కాదు? మంచి అంటే ఏంటి? కలిసి ధ్యానంత కలిసి ఈ వాక్యాల నుండి నేర్చుకుందాం. ప్రతివారం వచ్చి నాతో దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటున్న మీ అందరికీ శుభాభివందనాలు. గమనించారు లేదా కానీ నాతో నేర్చుకుంటున్నారు అన్నాను. నేను మీతో నేర్చుకుంటున్నాను. నేను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఈ రీతిగా వారం వారం మీ పేరు చెప్పి వాక్యాన్ని ధ్యానించడం, ఆ వాక్యం ద్వారా జ్ఞానమే కాదు జీవాన్ని పొందడం, అవకాశం ఇచ్చిన ఆత్మకి అవకాశాలు ఇస్తున్న మీ అందరికీ నిండు వందనాలు. గమనించండి, నేను ఎప్పుడు దరిదాపు గత 3 సంవత్సరాల ఈ చేసిన వీడియోలు చూడండి, ఎప్పుడు నాకు తెలుసు అని చెప్పలే, నాకే తెలుసు అనలే. నాకు తెలుసు నాకే తెలుసు అనడం మూర్ఖత్వం, విగ్రహారాధన, నన్ను నేను నా జ్ఞానాన్ని నేను పూజించుకోవడం ప్రమాదం. అందుకని ఎప్పుడూ నా మనసు తెలిసే ఉంచుతా. వాక్యం తీసినప్పుడల్లా నేర్చుకోవడానికి ఇంకా నేర్చుకోవాలన్న ఆశతో నేర్చుకుంటూ ఉంటా. మీరు నాకు అవకాశం ఇవ్వడే కాదు, ఆదరణ ఇస్తున్నారు, ప్రోత్సాహం ఇస్తున్నారు. మీలో చాలామంది సబ్స్క్రైబ్ చేశారు, థ్యాంక్ యూ. చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, థ్యాంక్ యూ. చాలామంది స్నేహితులతో షేర్ చేస్తున్నారు, థ్యాంక్ యూ. ఇవి మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఒక మాట రాయండి. అక్కడ తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా ఆశీర్వాదకరంగా ఉంటుందంటే వాళ్ళతో ఈ వీడియోలు పంచండి. మొదటి వాక్య భాగం సృష్టి నుండి, ఆదికాండం 2:18-24. ఈ వాక్యాన్ని మనం ఎప్పుడు చూస్తాము, ఎప్పుడు వింటాము అంటే సహజంగా పెళ్ళిళ్ళ సమయంలో వింటాం. ఏం చెప్తారు పాదిరి గారు? ఇదిగో పెళ్ళి మొదట్లోనే జరిగింది. ఆరంభాల్లో సృష్టిలో పెళ్ళి అనేది ఉంది, దేవుని ప్రణాళికలో భాగము. వాస్తవమే. తర్వాత ఏం చెప్తారంటే వయసు వచ్చింది కదా, పిల్లలకి పెళ్లి చేసేయడం మంచిది, లేకపోతే పరిస్థితులు అంత బాగోవు, మంచిగా ఉండవు అని చెప్తారు. కుర్రోడు కుదురుంట్లేదు, పిల్ల పెద్దది అయింది, ఇంక ఏదో చూసి చేసేస్తే తప్ప స్థిరపడరు. అది వాస్తవమే. ఇక్కడ ఆదాముకి ఏ వయసు వచ్చిందని, ఏ పేరు వస్తుందని దాని గురించి లేదు. ఈ మొట్టమొదటి ఈ వివాహం ఎందుకు అంటే మనిషికి బంధాలు సంబంధాలు అవసరం. ఒంటరిగా ఉండడం ప్రమాదం. మనిషి మనుషులతో కలిసి ఉండడానికి సృష్టించబడ్డాడు. ఆ యొక్క విషయాన్ని చెప్పడానికి ఈ మొదట్లోనే ఈ వాక్యం ఏం చెప్తుందంటే, ఇదిగో మనిషి ఒంటరిగా ఉండకూడదు. దానికి వయసు లేదండి. మనిషి ఎప్పుడూ ఒంటరిగా ఉండకూడదు.
6 నెలల పిల్లైనా, 6 ఏళ్ళు కుర్రోడైనా, 16 ఏళ్ళ పిల్లైనా, 22-23 సంవత్సరాల యవనస్తులైనా, 60-70 సంవత్సరాలు వచ్చిన వృద్ధులైనా, ఏ వయసులో ఉన్నా సరే ఒంటరిగా ఉంటే ప్రమాదము. తోడుండడానికి, మనిషికి మనుషులకి సంబంధం ఉండడానికి వయసు అనేది లేదు. ప్రతి వయసులో, ఏ వయసులో అన్నా సరే మనిషి ఒంటరిగా ఉండకూడదు. పేరు పరపతి కొడుకు కాదు, ఇది వ్యాక్సిన్ కాదు, ఇది చెడ్డ పేరు వస్తుందేమో, ఎవరొకరిని కట్టిపెడేద్దాము, పరువు పోద్దేమో, ఎవరితో నువ్వు చేసేద్దాము, పరువు కొరకు కాదండి, ఇది సహాయం కొరకు. మన డిఎన్ఏలో ఉంది ఒంటరిగా మనం ఉండకూడదు. మంచిది కాదు. మంచిది అంటే అర్థం ఏంటి? అది ఒక మారల్ టర్ము, ఒక లీగల్ టర్ము. మంచిది అంటే క్రమమైనది, న్యాయమైనది, సబువైనది, ఆరోగ్యకరమైనది. ఒక మాట చెప్పాలంటే పరిపూర్ణమైనది. మంచిది కాదు అంటే అక్రమం, సబుబు కాదు, ప్రమాదం, క్షేమం కాదు, పరిపూర్ణం కాదు, మంచిది కాదు. మీరు గమనించలేదు కానీ మొదటి అధ్యాయంలో మాటిమాటికి మంచిది 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 అన్న పదం మనకి కనబడుతుంది. ఆదికాండం 1వ అధ్యాయంలో 3వ వచనంలో వెలుగు కలిగింది, మంచిదిగా చూశాడు. 11వ అధ్యాయము భూమి సముద్రం మంచివిగా చూశాడు. 12వ వచనం వృక్షాలు మంచివిగా కనబడ్డాయి. 18వ వచనం సూర్యచంద్రులు నక్షత్రాలు మంచివిగా కనబడ్డాయి. 21వ వచనం చేపలు పక్షులు మంచివిగానే కనబడ్డాయి. ఆ కళ్ళు మంచి. 25వ వచనం జంతువులు పశువులు పురుగులు అవి కూడా మంచిగా కనబడ్డాయండి. 31వ వచనంలో ఒక శిఖరాగ్రానికి వచ్చిన తర్వాత సృష్టి యావత్ చాలా మంచిదిగా కనబడ్డాది. చేసింది మంచివాడు. చూస్తున్న కళ్ళు మంచివి. చేయబడింది క్రమముగా, చేయబడింది మంచిగా చేయబడింది. అందుకనే మంచిగా అగుపడింది, మంచిగా చూడబడింది. మంచి 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 మంచి, గుడ్ 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 అన్న తర్వాత ఒక వచ్చిన దగ్గరికి వచ్చిన తర్వాత నాట్ గుడ్, మంచిది కాదు అని ఎందుకు అనాల్సి వచ్చింది? అన్నిటి సంగతి వేరు. భూమికి తోడు ఉంది, జ్యోతులకి, ఆకాశంలో జ్యోతులకు కూడా తోళ్ళు ఉన్నాయంట, పక్షులకి జంతువులకి పురుగులకి తోళ్ళు ఉన్నాయి, మనిషికి తోడు లేదు. మనిషికి తోడు కావాలి. తోడు లేకుండా మనిషి మనిషిగా ఉండలేడు. పశువుకన్నా దారుణంగా, పురుగుకన్నా దారుణంగా, పక్షికన్నా దారుణంగా, అన్నింటికన్నా దారుణంగా ఉంటాడు, అసంపూర్ణంగా ఉంటాడు. అందుకని రాయబడి ఉంది ఏంటి? తోడు. వేరే వీడియోలో చేస్తానులేండి, సాటి అయిన సహాయం అంటే ఏంటి అనేది, అది వేరే విషయం. ఈ ఒంటరిగా ఉన్నందుకే వస్తాయి ఎన్ని ప్రమాదాలు మీకు తెలియదా? చిన్నప్పుడైనా, ముసలప్పుడైనా, వయసు వచ్చినైనా ఒంటరిగా ఉన్నప్పుడు ప్రమాదాలన్నీ వస్తాయి. మానసికమైన సంబంధాలు, శారీరకమైన సమస్యలు వస్తాయి. చెప్పాను కదా మీకు, ఒకసారి నేను హాస్పిటల్లో చేసుకు అని చాప్లిన్గా వెళ్ళడం, మనుషుల యొక్క బాధలు వినడం,
చాలా సమస్యలు ఉంటాయి, చాలా సమస్యలు. ఒక అన్ని సమస్యలకి ట్రిగరు, సమస్యలు ఎక్కువ చేసేది ఏంటి అంటే ఒంటరితనం. అందుకనే ఇటు సైకోథెరపిస్టులు కానీ డాక్టర్లు కానీ ఏమంటారంటే మీకు ఎవరన్నా తోడున్నారా సాయం చేయడానికి అంటారు. కనీసం మాట సాయం, పని సాయం, వినేవాళ్ళు, పలకరించేవాళ్ళు, ఇది చేయమంటావా అని అడిగేవాళ్ళు, చేసేవాళ్ళు మనిషికి అవసరం. అక్కడి నుండి ఈ జ్ఞానం మరలా నిర్గమకాండంలో కనబడుతుంది. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్న తర్వాత ఇక్కడ మరలా ఇంకోసారి మంచిది కాదు అని వచ్చింది. ఎవరు చెప్పారు? మోషే యొక్క మాంగారి ఇత్రో. ఎవరికి చెప్పాడు? అల్లుడికి చెప్పాడు, మోషేకి చెప్పాడు. అది కాంటెక్స్ట్ మీకు తెలుసు. 18వ అధ్యాయంలో మోషే పెద్ద మొనగాళ్ళ మొత్తం అంతా తనే చేసేస్తున్నాడు. ప్రొద్దుటి నుండి సాయంకాలం వరకు తగాదాలు, పంచాయతీలు, ఎవరో రావడం, ఇదిగో నాకు ఒంట్లో బాగాలేదు, ఇంట్లో బాగాలేదు, నాకు మా కొడుక్కి గొడవ వచ్చింది, మా కూతురికి మా యొక్క కోడలకి గొడవ వచ్చింది అని ఇంట్లో ఇంట్లో గొడవలు, వాళ్ళ యొక్క పొరుగు వాళ్ళతో, ఇంటి పక్క వాళ్ళతో, ఇంటి వెనక వాళ్ళతో, ఇంటి ఎదురు వాళ్ళతో, మనలాగే వాళ్ళు కూడా మనుషులే, గొడవలు. అంతేకాదు వాళ్ళందరూ ఒకరు కాదు, వాళ్ళు తెగలు ఉన్నాయి, తెగల మధ్యన గొడవలు. ఈ అన్ని గొడవలు తీరుతున్నాడు పొద్దున్న నుండి సాయంత్రం ఒక దినము ఇదే పని. ఏంటి? వీళ్ళ యొక్క గొడవలు తీర్చి దైనందిన జీవితాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించి ఇదిగో యెహోవా చిత్త ప్రకారం మీరు ఇది చేయాలి అని చెప్పి సెటిల్ చేసేవాడు మోషే. మాంగారు మాంగారు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా చేస్తానని చెప్తే మాంగారు చూశాడు, నవ్వుకుని ఉంటాడు, ఇలాంటి రకాన్ని ఎక్కడ చూసలేను, మా దేశాల్లో మా మతాల్లో కూడా కొన్ని కొన్ని పద్ధతులు ఉన్నాయి కానీ ఇంత దారుణమైన ఎక్కడ చూడలేదు అని అనుకుని ఉంటాడు, నవ్వుకుని ఉంటాడు. ఒంటరిగా ఏం చేసేద్దాం అనుకుంటున్నావు, నీతో ఎవరు లేరా, నీకంటూ ఎవరు లేరా, యెహోవాయేనా, అంతేనా, ఇదిగో జాగ్రత్తకి వేను. ఏమంటాడంటే మోషేతో, నీవు నలిగిపోతావు, నీతో నీ ప్రజలు నలిగిపోతారు, ఇది నీకు చాలా భారం, నేను ఆ మాత్రం మొయలేనా అని చాలామంది మీలో అనుకుంటారు, మోషే కూడా అనుకుని ఉంటాడు. ఇత్రో నిర్మోహాటంగా చెప్తున్నాడు, నీకు భారం ఇది, మొయలేని భారం, ఎంతమంది సమస్యలు నీవు పగలు సాయంకాలం మోసుకుంటే వెళ్ళడం భారమేనయ్యా, అలసిపోతావు అలసిపోతావు అని చెప్పి ఇంకొక మాట నిర్మోహాటంగా చెప్తాడు, ఇది చేయలేవు, నీకు సాధ్యం కాదు. నేను చేయలేనా, నేను హీరోను కాదా, మోషే అని ఉండడు లేండి, మోషే మనకన్నా తెలివైనాడు, చేయలేవు, ఇది సాధ్యం కాదు. మరి ఏం చేయమంటారు? నీలో కొంతమందిని ఎదుకు, సామర్థ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు, సత్యాసక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు, తర్వాత లంచాలంటే అసహించుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూడు, దైవభక్తి గల వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూడు, ఎన్నుకో. వారికి కొన్ని బాధ్యతలు అప్పగించు. నేను ఎవరినే నమ్మను అంటే పని జరగదు, ఎవరినొకరు నమ్మాలి, దైవభక్తి గల వాళ్ళని నమ్మాలి, సత్యాన్ని ఆశించేవాడిని నమ్మాలి. నేనే అన్నీని, నాకే దైవభక్తి ఇంకెవరికీ లేదు, నాకే సత్యం అంటే ఆసక్తి ఇంకెవరికీ లేదు, నేనే సమర్థుని ఇంకెవరో కాదు, నేనే నీతిమంతుని ఇంకెవరిని కాదు అనుకుంటే మాట చెప్పమంటారా, నియంతలు అవుతాము, మూర్ఖులం అవుతాము, విగ్రహారం, మనల్ని మనం విగ్రహాలుగా మనం పూజించుకుంటాము, మన నీతిని, న్యాయాన్ని, సామర్థ్యాన్ని, సత్యాసక్తిని చూసి ఇక నాకు తప్ప ఎవరికి లేదు అనుకుంటే ఒక మాట చెప్తాను,
మంచిది కాదు, చాలా ప్రమాదం, అలసిపోతాం, బ్రతుకు బరువు అయిపోద్ది. మీరు అనుకోవచ్చు, ఏంటండి దేవుడు పిలిచిన మోషే ఎవరో అన్యజనులు మిథ్యానీయుడైన ఈ యాజకుడు పూజలు చేసుకునేవాడు తన మాట వెండవేంటి? తెలివైన వాడు ఎక్కడ జ్ఞానం ఉన్న వెతికి నేర్చుకుంటారు. మోషే తెలివైనవాడు. ఈ మాటలన్నా ఎందుకు చెప్తుంటే మన తెలుగు వాళ్ళకి అనుకుంటారు ఏంటి మీకేట్లండి ఎక్కడెక్కడో ఏదేదో చూస్తున్నారు నేర్చుకుంటున్నారు. మనకి మన కల్చర్లో మన సంఘాల్లో హీరో అంటే ఒక్కడే ఉంటాడు. చూస్తుంటాం మేము, అందులో చూస్తాం ఇందులో చూస్తాం, అంతా ఒంటి చేత్తో సాధించేస్తాడు. అదేనా వాడై ఉండాలి, ఆమె కాకూడదు మన లెక్కల్లో. మన మనసుకి ఎవరైనా సరే జాగ్రత్తగా తమకున్న బాధ్యతను అధికారాన్ని పంచిపెట్టి విని ఆలోచించి పరిపాలిస్తే చేతగానోడు అనుకుంటాం, మనకు అలా అలవాటు. ఇంట్లో కూడా ఎవరో ఒక్కరే ఆలాలి, ఊరిలో ఒక్కలే, సంఘంలో ఒక్కలే, డినామినేషన్లో ఒక్కలే. మీరు గమనించడం లేదు కానీ క్రైస్తవ సంఘాల్లో, మరి ముఖ్యంగా పాతకాలం సంఘాల్లో ఒక్కరు నాయకుడు కొన్నా వాళ్ళకి సలహాలు ఇవ్వడానికి కౌన్సిల్స్ ఉంటాయి, సెనెట్లు ఉంటాయి. సంప్రదింపులు జరగాలి, జరపాలి. ఎందుకంటే ఆత్మదేవుడు ఎవరి ద్వారైనా మనకు జ్ఞానాన్ని నేర్పిస్తాడు. ఇక మన జ్ఞానాన్ని మనం నమ్ముకుంటే అది దురాత్మ చేతికి వెళ్ళిపోతుంది, ఎప్పుడైనా సరే ప్రమాదకరంగా ఉండిపోతుంది. అందుకనే ఇక్కడ రాయబడి ఉంది, జీవించాలన్నా ఒంటరిగా కాదు, నడిపించాలన్నా ఒంటరిగా కాదు. ఒంటరిగా జీవించడం మంచిది కాదు, ఒంటరిగా సంఘాలను, కుటుంబాలను, జీవితాలను, సమాజాన్ని, దేశాలను, ప్రపంచాన్ని నడిపించడం మంచిది కాదు. మనం ఒంటరిగా ఉండడానికి పుట్టలేదు. ఉండడం, నడిపించడం మంచిది కాదు. ఉంటాను మరి, సెలవు.